జిల్లా కోవూరులో నూతనంగా ప్రారంభించబోతున్న ఇసుక రీచ్ను మంత్రి పొంగూరు నారాయణ సందర్శించారు। ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ నెల్లూరు పరిధిలో కొత్తగా సోమవారం నుంచి 3 ఇసుక రీచ్లు అందుబాటులోకి రాబోతున్నాయని తెలిపారు। టీడీపీ ప్రభుత్వం అధికారంలోకి రాగానే సీఎం చంద్రబాబు ఇసుకను ప్రజలకు ఉచితంగా ఇవ్వాలని ఆదేశించారని చెప్పారు। కానీ జూన్ నుండి అక్టోబర్ 15 వరకు ఇసుక తరలింపుపై సుప్రీంకోర్టు ఆంక్షలు ఉండడంతో ఇసుకను ఎక్కువగా అందుబాటులో ఉంచలేకపోయామన్నారు। అయితే తెలుగుదేశం ప్రభుత్వం రాగానే సుప్రీంకోర్టు యొక్క డైరెక్షన్ ప్రకారం సుప్రీంకోర్టు ఇచ్చిన డైరెక్షన్ ఏంటంటే జూన్ నుంచి అక్టోబర్ 15 వరకు శాండ్ రివర్స్లో డిజింగ్ చేసుకోవచ్చు, కానీ ఓపెన్గా తీసుకోకూడదని యాక్చువల్గా రిస్ట్రిక్షన్స్ ఇచ్చింది। అంటే ఎక్కడ వాటర్ ఫ్లో అవుతూ ఉంటే ఆ వాటర్లోని శాండ్ ఉంటే దాన్ని తీసుకొని యాక్చువల్గా చేయొచ్చు, కానీ ఓపెన్గా శాండ్ రివర్ యొక్క ఇప్పుడు మనకు అవుతుంది అటువంటి దగ్గర తీయకూడదని రిస్ట్రిక్షన్ పెట్టింది। ఆ రిస్ట్రిక్షన్ పెట్టడం వల్ల ఏంటంటే శాండ్ యాక్చువల్గా కొద్దిగా ఇబ్బంది అయింది వాస్తవమే। అయితే ముఖ్యమంత్రి గారు ఫ్రీ శాండ్కి ధర లేదు, అయితే శాండ్ ట్రాన్స్పోర్ట్ ధర మీరు పెట్టుకోండి ఆ సెస్ పెట్టుకోండి అని చేశారు। అయితే ఈ సుప్రీంకోర్టు యొక్క దీనివల్ల మనకు నెల్లూరులో కేవలం 3 స్టాక్ పాయింట్సే ఉన్నాయి, 3. ఈ 3 స్టాక్ పాయింట్స్లో 6,000 tons మాత్రమే, 6,000 tons మాత్రమే రోజుకు ప్రొడక్షన్ అవుతుంది। 3 పాయింట్స్లో 3 స్టాక్ పాయింట్స్, ఆ 3 స్టాక్ పాయింట్స్లో 6,000 tons మాత్రమే। ఈ 6,000 tons నెల్లూరు జిల్లాకే కాకుండా పక్కన ప్రకాశం, బాపట్లకు కూడా యాక్చువల్గా అలౌ చేయమన్నారు। అది అలౌ చేయటం వల్ల కొంత ఇబ్బంది జరిగింది। అయితే ఆ ఇబ్బందిని అధిగమించడానికి 15th of October దాటిపోయింది, అందువల్ల ఇప్పుడు ఏంటంటే ఓపెన్ రీచెస్ కూడా ఓపెన్ చేయొచ్చు। దాని మీద యాక్చువల్గా నిన్న ముఖ్యమంత్రి గారు చాలా క్లియర్గా ఇన్స్ట్రక్షన్ ఇచ్చారు అండ్ విషయం। అయితే తెలుగుదేశం ప్రభుత్వం రాగానే రాష్ట్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వంపై బీఆర్ఎస్